చూస్తున్నాం ఇదేం కర్మ నిరసనలతో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు రోడ్డుపై టీడీపీ వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్రిడ్జిపై ఫ్లెక్సీ కట్టి టీడీపీ నేతలు నిరసన తెలియజేస్తుంటే పోటీగా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. యనమలకుదురు బ్రిడ్జ్ దగ్గర శాంతియుత నిరసన తెలియజేస్తున్న తమతో పోలీసులు దృశ్యంగా ప్రవర్తించారని టీడీపీ మహిళా కార్యకర్తలు ఆరోపించారు. అభివృద్ధిని వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాము ఫ్లెక్సీ ద్వారా తెలియజేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ నేతలు బోడే ప్రసాద్ కొనకళ్ళను అక్కడి నుంచి పంపించాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? పవన్, కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గంలో యనమలకుదురుకు ఇదేం కర్మ అనే ఒక కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. అయితే అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి దాదాపు నిర్మాణం 90% టీడీపీ హయాంలో పూర్తయింది. ఇంకా 10% మాత్రమే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ కావాల్సి ఉంది. 10% వర్క్ కూడా కేవలం ఈ 3.5 ఏళ్లలో దాన్ని పూర్తి చేయడంలో పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైందని చెప్పి మొత్తం కూడా ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బ్రిడ్జికి ఇదేం కర్మ, యనమలకుదురు బ్రిడ్జికి అంటూ ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడికి ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అట్టే ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆధ్వర్యంలో భారీగా ఇక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు సైతం ఇక్కడ కార్యకర్తలు చేరుకుని ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేసే హక్కు టీడీపీ నేతకు లేదు అంటూ వాళ్ళు ఒకసారిగా ఈ టీడీపీ కార్యకర్తల మీదకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ టీడీపీ కార్యకర్తలు అదే రీతిలో వాళ్ళందరూ కూడా తిప్పికొడడంతో వాళ్ళంతా కూడా కొంచెం వెనక్కి తగ్గినప్పటికీ పోలీసులు వైసీపీ నేతలకు సపోర్ట్ చేయడంతో వాళ్ళంతా కూడా అక్కడ మహిళా కార్యకర్తలు ఎవరైతే టీడీపీ మహిళా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించిన భయం కూడా కనపడుతుంది. ఎందుకంటే పోలీసులు అంటే ఎక్కడన్నా ఏదైనా ఆందోళన జరిగినా మహిళా పోలీసులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ మహిళా పోలీసులు లేరు, కేవలం పురుష పోలీసులే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మహిళ ఈ టీడీపీ మహిళా నేతల పట్ల దురుసుగా ప్రవర్తించడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడదాం బోడే ప్రసాద్, అలాగే కొనకళ్ళ వాళ్ళని అడిగి తెలుసు సార్, ఏంది అసలు ఈ బ్రిడ్జి నిర్మాణం దాదాపు టీడీపీ హయాంలో 90% పూర్తయింది అంటున్నారు, ఇంకా 10% ఉంది. అయితే దీన్ని ఒక నిరసన కార్యక్రమం కింద చేపట్టారు, మరి వైసీపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇక్కడ చేత కాని చవట దద్దమ్మలు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపైన నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90% నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఎన్నికలప్పుడు కూడా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అదేమిటి అని ప్రశ్నిస్తే బోడే ప్రసాద్ నిర్మాణాన్ని చేయట్లేదని చెప్పి నా మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎందుకు ఆగింది అని అంటే ఏదో కొట్లే, ఎవడు కూడా కొట్లేయాల, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సవాలు చూరుతా ఉన్నా.
నీ దగ్గర ఏదైనా పేపర్ ఈ నిర్మాణాన్ని ఆపమని ఎక్కడైనా ఇష్యూ ఉంటే తీసుకొచ్చి చూపించు. చేత కాదు, నువ్వు చేత కాని దద్దమ్మవి, కాసుల కోసం పనిచేసే కాసుల పార్థసారథివి. ఈ నియోజకవర్గంలో పేదల ఇళ్ల స్థలాల పేరుతో వందల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తివి. ఇవాల్టికి రియల్టర్ల్ని బెదిరించి కోట్ల రూపాయలు అవినీతి చేస్తా ఉన్నావు. ఎవరండి వీళ్ళు? మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం? బిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయమని అడుగుతా ఉన్నాం. వీళ్ళెందుకు వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? గత 5 సంవత్సరాల్లో మేము గనక ఇలా చేస్తే ఒక్కడ కూడా వైసీపీ కార్యకర్త మిగిలేవాడు కాదు. చెప్తున్నాం, భవిష్యత్తులో ఈ రోజులాగా ఉండదు. అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తప్పకుండా గుర్తుంచుకుంటాం. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయడం నీకు చేతకాల. నా మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నావు. సరే, ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయావు, ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ని ఎందుకు పూర్తి చేయలేకపోయావు, కుందేరు బ్రిడ్జ్ ఎందుకు పూర్తి చేయలేకపోయావు, ఈ నియోజకవర్గంలో ధ్వంసమైన పైన రోడ్లు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? ఇదే యనమల కుదురు గ్రామంలో 5 సంవత్సరాల్లో నేను అధికారంలో ఉన్నప్పుడు 100 రోడ్లు సిమెంట్ రోడ్లుగా మార్చా, కొన్ని రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలుగా మార్చా. మరి ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో నీకు దమ్ముంటే ఈ యనమల కుదురు గ్రామంలో ఏ రోడ్లు నిర్మాణం చేసావో చెప్పాలి. ఆ ఆగిపోయిన కుందేరు బ్రిడ్జ్ కానీ లేకపోతే సిద్ధార్థ ఇంజనీరింగ్ కానీ ఫ్లైఓవర్ కానీ ఎయ్యి కూడా పూర్తి చేయలేక ఇలా నీ ఈ పెంపుడు కుక్కల్ని ఉసుకొల్ప. మీకు నిరసన కార్యక్రమం చేసే హక్కు లేదు, ఎందుకంటే ఈ బ్రిడ్జి ఈ నిర్మాణంలో మీరే అలసత్వం వహించారు, మీ నిర్లక్ష్యం కారణంగానే ఇది ఆగిపోయిందని చెప్పి వైసీపీ నేత అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. చేత కాని దద్దమ్మ ఏం చెప్తాడు, ఏదో చేయలేక మంగళవారం అంటాడు. ఇక్కడ ప్రజల సాక్షి, ప్రజలు చెప్తారు ఎప్పుడు దాకా నిర్మాణం అన్ని ఇక్కడ కంటిన్యూ అవుతా ఉంది అనేది. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఈ నిర్మాణం ఆగిపోయింది, సో పోనీ యనమలగుదురు విలేజ్లో ఏదైనా ఒక రోడ్డు అన్న వేసావా? ఒక రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేకపోయి ఏదైనా ఈ నియోజకవర్గంలో ఏదైనా గ్రామంలో ఒక రోడ్డు వేసావా? ఎక్కడైతే నీకు డబ్బులు వస్తాయో రోడ్డు అయ్యా నీకు కూడా అపార్ట్మెంట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నావు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక రియల్ ఎస్టేట్ చేయాలి అంటే కోట్ల రూపాయలు నీకు ముడుపులు చెల్లించాలి. చేతగాని దద్దమ్మ ఏం చేస్తాడు, ఎదురాడు మీద దాడి చేస్తాడు, మసిగుట కాల్చి మొహానేస్తాడు. అదేవిధంగా ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడైతే ఇది ఎందుకు ఆగిపోయిందో నువ్వు సాక్ష్యాలతో నిరూపించుకో, లేకపోతే తప్పు అయింది, నేను చేతగాని దద్దమ్మని, నేను అవినీతి పరుణ్ణి, నేను కాసుల కోసమే పనిచేస్తానని చెప్పి ఒప్పుకో. సార్ నారాయణ గారు మీరు చెప్పండి, ఎందుకంటే మీరంతా కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏదైతే యనమగుదురు బ్రిడ్జ్ నిర్మాణమే కానీ ఈ నియోజకవర్గం చాలా కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి అర్థాంతంగా, వీటి మీద మొత్తం కూడా ఒక నిరసన కార్యక్రమం పిలిపించారు, శాంతియుతంగా చేద్దాం అనుకుంటున్నారు. వైసీపీ నేతలు ఎందుకు మిమ్మల్ని అడ్డుకోవాల్సి వచ్చింది? వాళ్ళ సంస్కృతి, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నియంత్రిత ధోరణితో పరిపాలించే జగన్మోహన్ రెడ్డి శిష్యులు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో వాళ్ళ చేతకారి వైఫల్యాలని ప్రజల దృష్టికి తీసుకురావడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మా బాధ్యత. అది ఇవాళ గతంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ అనేక కార్యక్రమాలు చేశారు. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందా? ఒక రాజకీయ పార్టీ చేసే కార్యక్రమాలని ఇంకో రాజకీయ పార్టీ అడ్డుకుంటాం అనేది ఎక్కడా కూడా, అది సంస్కారవంతులు చేసే పని కాదు. అది ఇవాళ కేపీ శారద మాట్లాడుతూ ఉన్నాడు ఇది బోడే ప్రసాద్ వైఫల్యం అని, మాట్లాడతాక సిగ్గుండాలి కదా. గత 3.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరు? వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇక్కడ శాసనసభ్యుడు ఎవరు? కేపీ శారది. నీ వైఫల్యాలని బోడే ప్రసాద్ ఎలా బాధ్యుడు అవుతాడు? తెలుగుదేశం పార్టీ హయాంలో 90% ఈ వంతెన పూర్తి చేసిన జరిగింది, 10% పూర్తి చేయలేని చేతకాని వాళ్ళు మీరు. మీరు అసమర్థులు, మీకు పరిపాలన పట్ల అవగాహన లేదు, మీరు డబ్బు దోచుకుంటానికి ఇచ్చే ప్రాధాన్యత అభివృద్ధికి ఎవరు? ఇవాళ మహిళా నేతల పట్ల అంటే మీ టీడీపీ మహిళా నేతలంతా కూడా శాంతియుతంగా చేస్తున్నారు, వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఎలా ఉంది? ఎందుకంటే అక్కడ మహిళా పోలీసులు ఎవరు కూడా లేరు. మా మహిళా కార్యకర్తలు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నారో ఉద్యమానికి బయలుదేరుతున్నారో మహిళా పోలీసులు ఉండి తీరాలి. మహిళా పోలీసులు లేకుండా అంతా పురుషులే వచ్చారు ఇవాళ. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయక కార్యకర్తలు మా కార్యక్రమానికి అడ్డుగా వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి మాకు అవకాశం కల్పించాలి, మా ప్రదర్శనకు అవకాశం కల్పించాలి. వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి అండగా నిలబడి ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారంటే పోలీసు మద్దతుతోనే వాళ్ళు ఉన్నారు. పోలీసు చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారాలు మారినంత మాత్రాన పోలీసులు వైఖరి మారకూడదు.
ఇవాల్ రోజున ఇది ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలంతా కూడా బాధపడతా ఉన్నారు. అందులో భాగంగా మేము ఏమైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలన్నింటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఈ వైసీపీ గుండాలను ఎదుర్కొంటాం, వారికి మద్దతుగా ఉండే పోలీసులను ఎదుర్కొంటాం. మేము దేన్ని కూడా లెక్క చేయం. ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ వైఫల్యాలన్నీ కూడా ఎండగడతాం. ఇది ఇక్కడ పరిస్థితి ఎలమలకుద్దరు వంతిన వద్ద ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాంతియుతంగా టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం కూడా శాంతియుతంగా ఇక్కడ ప్రోగ్రామ్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా, అంటే వీళ్ళు ఏదైతే శాంతియుతంగా చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కూడా మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది మనం చూడొచ్చు. ఏదైతే వైసీపీ నాయకులు ఇప్పుడే కొద్దిసేపు క్రితం వరకు ఈ బ్రిడ్జ్ మీద ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు ఇప్పుడే సర్ది చెప్పి వెనక పంపించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎలమగుదు బ్రిడ్జి వద్దకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళు కూడా అంతే ధీటుగా సమాధానం కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎందుకంటే వైసీపీ నాయకులని ప్రోత్సహిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే మేము నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేసుకుంటే ఆ కార్యక్రమానికి పోలీసులు సపోర్ట్గా నిలవాల్సిన పోలీసులు ఏదైతే వైసీపీ నాయకుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నారు అని చెప్పి టీడీపీ నేతలు అయితే ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ. ఇది తాజా పరిస్థితి. ఓవర్ హైదరాబాద్ స్టూడియో. నిరసన తెలియజేస్తున్నాము. ఎటువంటి అల్లర్లు చేయకుండా గత 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాలన వైఫల్యం చెందింది. ఎలమల కుదురు బ్రిడ్జ్ 90% పని కంప్లీట్ అయింది. ఈ పార్థసారథి వైసీపీ పార్థసారథి డెవలప్ చేయలేదు. దానికి సంబంధించి నియోజకవర్గంలో ఇదేమి కర్మరా? నియోజక స్థానిక ఎమ్మెల్యే అయ్యుండి నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా నియోజకవర్గంలో రాలేదు. ప్రతిపక్షంగా మాకున్న హక్కును మేము ఇవాళ నిరసన తెలియజేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చూస్తున్నారు, వైసీపీ గూండాలను చూస్తున్నారు, పోలీసులు మహిళలని కూడా చూడకుండా మమ్మల్ని ఎలా నెట్టేస్తున్నారో చూస్తున్నారు. త్వరలో ఈ సైకో పరిపాలన నశించుద్ది, సైకిల్ పరిపాలన వచ్చింది. ఎనమల కూతురు వందిన 3.5 సంవత్సరాలు అతి తక్కువ వయసులో అతి తక్కువ కాలంలో కూడా పూర్తి చేయలేకపోయి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు ఈ సైకో సీఎం. ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతాడు చూడండి. లేడీ పోలీసు ఒకటి ఉంది, జెంట్స్ పోలీసు అటు చూడండి. అయ్యా అమ్మాని మమ్మల్ని తోసేస్తున్నారు. పోలీసులు దూరం నశించాలి. అలాగే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయలేదని, ప్రజలకు ఉపయోగపడకుండా చేశారని మేము ఎంతో శాంతియుతంగా పాదయాత్రగా ఇక్కడికి వస్తే మేము రాకుండా ముందే రావడానికి ముందే వైకాపా వాళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేశారు. వైకాపా వాళ్ళు వచ్చి అక్కడ అంతా నిలబడ్డారు. అలాగే పోలీసులు వచ్చి ఇష్టం వచ్చారు. ఆఖరికి ఆ బ్రిడ్జ్ ఎక్కుంటే నిత్యం లాగేశారు. మేమందరం కింద కూర్చుంటే పోలీసులు అందరూ తోసేస్తున్నారు. వైకాపా వాళ్ళని పంపించాలి అనకంటే పంపట్లా అంటే పోలీసులు మొత్తం వైకాపా తొత్తులాగా మారిపోయారు. అడగకూడదా? ఇదేం కాదు మీ రాష్ట్రానికి అసలు ఏది అడగకూడదు, ఏది మాట్లాడకూడదు. పేద ప్రజల పట్ల ఏది ఇలా ఎందుకు జరిగింది అని అడగకూడదు. ఎంత శాంతియుతంగా చేస్తే పోలీసులు దూరం చూపిస్తున్నారు మా మీద. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేం కర్మ రాష్ట్రానికి అర్థం కాకుండా ఉంది. ధర్నాన్ని మొదలుపెట్టినాక వాళ్ళు వచ్చారు సార్, ముందు రాలేదు. ధర్నాన్ని మొదలెట్టినాక వచ్చి మాతో ఎలనీయకుండా గొడవ పెట్టుకున్నారు. అసలు పోలీసులు కూడా చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఆడాళ్ళని లేదు మాకు తోసిపారేస్తున్నారు సార్. అసలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి చూస్తే వాళ్ళకేంటి సార్ భయో? వాళ్ళు ఉండొచ్చు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎప్పుడు రానాలి వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇవాళ బ్రిడ్జ్ మీద నుంచి నిండిపోయారు అసలు వైసీపీ వాళ్ళతో. ఇదేమో న్యాయం సార్? వాళ్ళు ఇప్పుడు వచ్చారు పర్మిషన్ లేకుండా చేస్తున్నారు, మమ్మల్ని వస్తున్నారు. మరి వాళ్ళు ఏ పర్మిషన్ తీసుకుని వచ్చారు? మా ప్రోగ్రామ్ ఉందని తెలుసు, మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం. ఇవాళ వాళ్ళని ఎంతో రానిచ్చారు. ఇది కావాలని పోలీసులు వైసీపీ వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని చేయడానికి చేసిన పని ఇది. మా ప్రోగ్రామ్ ఉందని తెలుసు, వాళ్ళు ఎంతో రానిచ్చారు. ప్రశాంతంగా చేసుకుంటాం, మేము తప్పించామా? మా పోటీకి వచ్చారు, మా పోటీకి రాకుండా మేము ప్రశాంతంగా మా ప్రోగ్రామ్ చూసుకునే వాళ్ళం. మా ప్రోగ్రామ్ మేము చేసుకునే వాళ్ళం. ఇదే కర్మ మీ రాష్ట్రానికి పట్టిందని మా ప్రోగ్రామ్ మేము చేసుకునే వాళ్ళం. మా పోటీకి ఎందుకు వచ్చారు? 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఉంది, ఈ వంతెన పట్టించుకోవట్లేదు. దానికోసం మేము నిరసన తెలియజేసుకుని వచ్చాం. అంతేగాని వాళ్ళతో మేము గొడవ పడడానికి రాలేదు. మా పార్టీ నాయకత్వం అటువంటి నేర్పలేదు మాకు. కావాలని తోసుకుంటూ వచ్చి మాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే 10 నిమిషాలు అయితే మాకు ప్రోగ్రామ్ వెళ్ళిపోయే వాళ్ళం. ఎందుకు వచ్చినట్టు వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళకే ఇది కలుగుతున్నారు తప్పితే ధర్మంగా ఉండట్లేదు.
మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా బోడే ప్రసాద్ గారు మాకు న్యాయం చేయాలని చెప్పి నిరసన చేస్తుంటే ప్రజలకు న్యాయం చేయకుండా కూడా ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని ఏం చేస్తున్నాడంటే